హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పల్నాడు స్పెషల్ వంకాయ పచ్చి పులుసు అండి ఆంధ్ర వైపు ఇది చాలా బాగా చేసుకుంటారు తెలంగాణలో పచ్చి పులుసు ఫేమస్ కదా అలానే ఆంధ్రాలో వంకాయతో చేసే ఈ పచ్చి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు రుచి చూశారు అంటే వారానికి ఒక్కసారైనా తయారు చేసుకొని తింటారు అంత బాగుంటుంది ముందుగా నాలుగు వంకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రబ్బల్ని తీసుకొని ఒక్క అంటే ఒక్క బొట్టు నూనెకి చేతి రాసుకొని ఆ నూనెని ఈ వంకాయలకి పచ్చిమిరపకాయలకి ఉల్లిపాయకి రాసుకోవాలి ఇలా రాసుకోవటం వల్ల మనకి తర్వాత పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసిన వంకాయ చాలా అంటే చాలా బాగుంటుందండి స్టవ్ మీద ఒక గ్రిల్ లాంటిది పెట్టుకొని వంకాయలను పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా కాల్చుకుందాము వాస్తవానికి ఈ వంకాయలని ఇదివరకటి రోజుల్లో మనం కట్టెల పొయ్యిల మీద వంటలు చేసే వాళ్ళు కదా పెద్దవాళ్ళందరూ కూడా ఆ కట్టెల పొయ్యిల మీద వంట అయిపోయాక కింద బొగ్గులు ఉంటాయండి ఆ బొగ్గుల మీద ఇలాంటి వంకాయలు వీటన్నిటినీ వేసి చక్కగా ఆ వేడికి మగ్గనిస్తారు ఆ మగ్గనిచ్చే బంగాళదుంప కానీ వంకాయలు కానీ లేదా ఉల్లిపాయలు కానీ అద్భుతంగా ఉంటాయి టేస్ట్ మా మేనత్త ఇప్పటికీ కూడా పూరీ కూర కానీ ఇడ్లీలు కానీ అలాంటివి కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు కట్టెల పొయ్యిల మీద ఎప్పుడైతే బొగ్గులు వస్తాయో ఆ బొగ్గుల్లో మేము ఇప్పటికీ ఇవన్నీ వేసుకొని చక్కగా కాల్చుకొని ఒత్తియ తింటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏ పిజ్జా బర్గర్లు కూడా వీటి ముందు బలాదూర్ అనే చెప్తాను ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కాలిన తర్వాత వీటన్నిటిని తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం ఉల్లిపాయని కూడా పెట్టి ఉల్లిపాయని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా కాలేలాగా కాల్చుకుందామండి ఈ స్మోకీ ఫ్లేవర్ తోటి మనకి పచ్చి పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ కూడా చల్లారలాగా చూద్దాం ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది ఈలోపు ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని తీసుకున్నాను ఈ చింతపండులో ఉన్న ఎక్స్ట్రా గుజ్జు మొత్తాన్ని కూడా చేతులతోటి ఇలాగ చక్కగా పిండి ఇలా పెండుకున్న తర్వాత పులుసుని ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇదే చింతపండులోకి ఒకటికి రెండు సార్లు నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ నీళ్ళని పోసుకుంటూ ఉండండి ఈ చింతపండు నీళ్లు మనకి గిన్నె నిండుగా ఉండాలి ఇక్కడ నేను నలుగురికి వచ్చేటట్లుగా ఈ పచ్చి పులుసుని తయారు చేస్తున్నాను ఇలాగా రెండు మూడు సార్లు పోసుకున్నామే అనుకోండి చింతపండులో ఉన్న పులుపు మొత్తం కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా వచ్చేస్తుంది చూడండి మనకి నీళ్లు ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు నుంచి మూడు రెమ్మల వరకు కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేద్దాము అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము దీంట్లోకి స్పెషల్ గా మనం పోపు వేయాల్సిన అవసరం లేదండి ముందుగా మనం తీసుకున్న ఈ వంకాయలు మొత్తాన్ని కూడా పైన ఉన్న పొట్టుని నీట్ గా తీసేసేయండి అలాగే ఆ పైన ఉన్న కాడను కూడా తీసేయండి తర్వాత చేతులతోటి ఇలాగ చక్కగా మెదపండి చూడండి చక్కగా చేతులతోటి ఇలాగ మొత్తం కూడా ప్రెస్ చేసేసుకొని దీంట్లోనే వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆ వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని కూడా చక్కగా ఇలాగా మనం నలుపుకుందాము తర్వాత ఉల్లిపాయ పైన ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళల్లోకి మనం ముందుగా కాల్చుకున్న పచ్చిమిరపకాయల్ని అంటే కొంచెం నల్లగా మాడినా కానీ అవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అలాగే వేసుకోవాలి అలాగే ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయను కూడా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా ఈ రెండు కూడా బాగా కలిసేలాగా చేతులతోటే ఇలాగా కలుపుకోండి గెరటతో కన్నా చేతులతో కలిపితేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ముక్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం ఇష్టానుసారంగా వేసుకోవచ్చండి ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు బెల్లం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము చివరగా దీంట్లోకి ముందుగా మనం నలిపి పెట్టుకున్న ఈ వంకాయ గుజ్జును కూడా మొత్తాన్ని కూడా యాడ్ చేసేద్దాం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని అన్నం కొంచెం పెట్టుకొని కంచెం నిండా ఈ వంకాయ పచ్చి పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి